Andrew 9 Hospital, first time in South India, advanced andrology, urology, Mario Sexual Clinic, Begumpet, Kukatpalli. Cinema Tiruvata, cinema Chegalagargani. Okay, sir, you either cinema lochi, chala busy, anandamatrum. Ledu, Nakid Naka, Ipudu Alanti, Adrushan, Ledu, Ledu. Adrushan under 100% and see, could I major intent and Nakana Salam and the Gopanatulunar, Nakana Salam and the Andagalunar. But cinema industry ki success is the most important. And a success is the most important. Naku unna parent, yes, he is good. Ichina patriki nyayin chestaru anantavarki. Ah, oho, gopanatudu ane peru ledu. Idi vastam. Idi industry point of view lo gani, prekshakal point of view lo gani. So, that is the bandy. So, I am going to go to the second lead character. ఇప్పుడు రావచ్చు ఇప్పుడు మీరు చూడొచ్చు నాకు ఇంత ఓల్డ్ వచ్చిందని బట్ ఇట్ టుక్ ఎనీ 32 ఇయర్స్ ఫర్ మీ టు గెట్ ఈ ఓల్డ్ రావడానికి ఇది వయసుతో పాటు వచ్చినవి ఇది సో ఆ టైం దీంట్లో ఏంటంటే సినిమా హీరో అనేసరికి ఒక కొలబద్దు ఉండేది చూడడానికి డెఫినెట్గా బాగుండాలి కాస్త ఓల్డ్ ఉండాలి ఇవేమీ లేవు మనకి సో అన్నీ మైనస్లే సో అలాగా సుధాకర్ని పెట్టుకుని మనం ఒక హీరోగా ఒక దీని కింద చేద్దాం ఉంటే అలాంటి పాత్ర ఎవరైనా రాయాలి అలాగా ఒక పాత్ర యాక్చువల్లీ హిందీలో ఒక సినిమా వచ్చింది బసు చాటర్జీ గారు చేసిన సినిమా అముల్ పాలికర్ గారు నటించారు చోటీ సీ బాత్ అని చెప్పి దాన్ని అడాప్ట్ చేసి రేలంగ్ నరసింహరావు గారు దాసనారాయణరావు గారు కలిపి కొంచెం మార్చి దాన్ని ఒక సినిమా చేశాం మేము ప్రేమకు పది సూత్రాలని బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు సో హీరోగా ఒక సినిమా చేశారు కానీ రిలీజ్ కాలేదు రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు మీరన్న పాయింట్ మీద కనుక డిస్కస్ చేస్తే చాలామందికి మీరన్నట్టు ఫిజిక్ లేదు లేకపోతే హైట్ కానీ పర్సనాలిటీస్ కానీ ఏవి లేకుండా కూడా హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నారు సార్ పేర్లు చెప్పలేము మనం బట్ చేస్తున్నారు మీరు 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 కోరిలేట్ చేస్తున్నది ప్రస్తుతం ఉన్న వాతావరణానికి నో అప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు హీరో అంటే అందగాడు మినిమం అందం ఉండాలి చూడ్డానికి బాగుండాలి మంచి ముక్కు మంచి కళ్ళు మంచి ఫేస్ కట్ ఉండాలి ఇవేమీ లేవు మనకి ఇది ఇది వాస్తవం ఇవాళ ప్రపంచ స్థాయిలోనండి ఎక్కడో ఎవరో చెప్తూ ఉన్నారు సినిమాకి సంబంధించిన మోస్ట్ హ్యాండ్సమ్ అందగాడు ఎవరంటే రామారావు గారట ఎందుకంటే ఆయన ఫోర్హెడ్ ఇది ఇవి మూడు సమానంగా ఉంటాయట అందుకే వారికి ఏ గెటప్ వేసినా అంత అందంగా ఉండేవారు అద్భుతంగా ఉంటుంది అజాన్ బాహుడు అని కూడా అంటారు సో అది చాలా అది నూటికి కోటికి ఒకళ్ళకి ఉంటుందండి అది భగవంతుడి ఇచ్చిన వరప్రసాదం మితవన్నీ తర్వాత మనం దాన్ని ఎలా మోల్డ్ చేసుకుంటాం అన్నది మన చేతిలో ఉంది నా మైనసెస్ నాకు తెలుసు ఈజ్ మై పర్సనాలిటీ కళ్ళజోడు బట్ స్టిల్ దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసి కెరియర్ ఇప్పటిదాకా సాగిస్తూ ఉన్నాను అన్నమాట అది మన చేతిలో ఉంటుంది అది దట్ ఈస్ హౌ వీ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ యాజ్ యూ కీప్ గ్రోయింగ్ డౌన్ యూ లెర్న్ ఎ లాట్ అది సో మేము విన్నది ఏంటి అంటే ఎక్కువగా సుధాకర్ గారు ఎవరిని నాకు క్యారెక్టర్ కావాలని కానీ నాకు మంచి వేషం ఇవ్వండి అని కానీ అడిగింది లేదు సందర్భాలు లేవు అని చెప్పేసి నాలో ఉన్న మైనస్ అనుకుందాం పోనీ అది 100% మైనస్ అనుకోవచ్చు కదా జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కాకపట్టడం లాంటిది చేయొచ్చు అంటే పట్టు డైరెక్ట్గా నాకు ఒక వేషం ఇవ్వండి అని అడగకపోవచ్చు అది నాకు చేత కాదండి అది అది మైనస్ అనుకోవచ్చుగా కొంతవరకు మనకి అది మీరు అనుకోవచ్చు అది తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ సి దేన్ని అండి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వైవిధ్యమైన ఆలోచన ఉంటుంది వారి పెంపకంలో కానీ ఇది సో దాన్ని దాటి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు దాటకుండా వెళ్ళవాళ్ళు నేను అది దాటి వెళ్ళలేదు సో లిమిటేషన్స్ పెట్టుకున్నారు ఏదైనా లిమిటేషన్స్ అని కాదు ఇప్పుడు జీవితంలో నేను నేర్చుకున్న పెద్ద పాఠం ఏంటంటేనండి ఎక్స్పెక్టేషన్
ఎక్స్పెక్టేషన్ ఉండి నేను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక వేషం అడిగి మీరు నాకు ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో నేను మిమ్మల్ని దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగి మీరు నాకు ఇవ్వలేదు అనుకోండి, ఆ డిసప్పాయింట్మెంట్ ఈస్ మోర్. దాని బదులు అడగకుండా ఉంటే బెటర్ అన్న పాలసీ నాది. అది రైట్ ఆర్ రాంగ్ అని నాకు తెలియదు, బట్ నేను పాటించిన దీంట్లో అది రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినా కూడా బాగున్నారా అండి, ఎలా ఉన్నారు అని అడగదు, అంతవరకు బాగుంటుంది. నేను అడిగి మీరు ఇవ్వలేకపోతే ఆ తెలియని ద్వేషం ఎందుకు పెంచుకోవడం, తెలియని కోపం ఎందుకు తెచ్చుకోవడం. మోకాళ్ళ కీళ్ల నొప్పులకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్.